శుభం వ్యాదు శ్రీగురుభ్యో నమః. వృషిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ వృషిక రాశి వారికి చూసుకోవాల్సిన ఆ రాశిలోనే కేతు ఉండడం, ద్వితీయంలో ఎవరు లేకపోయినప్పటికీ తృతీయంలో చతుర్గ్రహ కూటమి, అలాగే మనం చూసుకుంటే చతుర్థ భాగంలో మనకు వచ్చేసరికి బుధుడు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమంలో రాహు, వీటి యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. అంటే వీటికి ఏంటంటే లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, ఇది ఉచ్చస్థితిలో రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు గ్రహాల వల్ల పెద్ద ప్రత్యేకమైన దోషాలు ఏమీ ఉండకపోయినప్పటికీ కూడా మనకు తృతీయంలో స్థానం ఉన్న రవి, శుక్రుడు, గురుడు ప్లస్ శని ఈ నాలుగు గ్రహాల కూటమి ఏదైతే ఉందో ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటారు. ధైర్య సాహస్య లక్ష్మిగా ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ ఏదోటి వెనక లాగినట్టుగా లాగుతుంది. స్టేటస్ దొరికినా దొరకకపోయినా మీకు కావాల్సిన ఫలితం అనేది దొరుకుతుంది. అంటే మీరు ఒక గౌరవపదమైన పదవి కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకపోవచ్చాం కావని దాని ఈక్వల్గా ఏదో ఒక ఫలితం అనేది మీకు దొరుకుతుంది. సాధారణంగా ఇది ఎక్కడ మనం చూస్తామంటే చదువుకున్న విద్యార్థుల దగ్గర చూస్తాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళ దగ్గర చూస్తాం, స్పోర్ట్స్లో చూస్తాము, అలాగే మనం చూస్తుంటే రాజకీయ రంగంలో రాజకీయ నేతల గురించి మనం చూస్తుంటాం. వాళ్ళకి ఒక పర్టికులర్ సీట్ అడుగుతారు, ఆ సీట్ రానప్పుడు దానికి సమతుల్యమైన ఇంకొక సీట్ ఇవ్వడము, దానికి ఈక్వలీ ఉన్న ఇంకొక పదవి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తుంటాం అనమాట. సో అలా ఈక్వలీ సెకండ్ సెక్షన్ అనమాట. అంటే డైరెక్ట్గా మనకు రావాల్సింది రాదు, కానీ ఇండైరెక్ట్గా మనకు రావాల్సింది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆరింట్లో కుజుడున్నాడు కాబట్టి స్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకోండి. మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి 15 రోజులు చాలా దోహదం చేస్తుంది కాబట్టి ఇనిషియేట్ చేయండి, అగ్రిమెంట్స్ రాసుకోండి, కాంట్రాక్ట్స్ అన్ని పెట్టుకోండి, డెఫినెట్గా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోండి. యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్, స్టీలు, సిమెంటు, వైరింగ్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ వీళ్ళందరికీ మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్న రాహు వల్ల మరి పెద్ద వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం హైప్స్ ఉంటాయి, కాదు తీర్థయాత్రలు వెళ్ళడం జరుగుతుంది, క్షేత్రదర్శనం జరుగుతుంది, తర్వాత ఒక వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక అవినాభావ సంబంధం బాగానే ఉంటుంది, ఎటువంటి భయపడక్కర్లేదు, అది వరకు బాగానే ఉంది. ఈ లగ్నంలో కేతు వేవరింగ్ మైండ్స్ తీసుకుని వస్తుంటాడు అనమాట. అంటే ఇతర ధను మనకు వృషిక రాశి వారికి ఈ వేవరింగ్ మైండ్ తీసుకుని వస్తూ 7 గంటల రాహు దాన్ని తందానండి తాను తందానండి ఉంటుంటారు. అంచేది ఏంటంటే మన స్థిమంగా ఉండగలిగితే, ఒక నిర్ణయం కరెక్ట్గా ఉండగలిగితే మాత్రం అటు ఏ మాయాన్ని ఇబ్బంది పెడదు కాబట్టి అలా ఉండడానికి చేసే ప్రయత్నంలో ఒక మార్గంగా ఏమైనా ఏం చేయాలంటే ఇక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయాలి. ఎప్పుడైతే దక్షిణామూర్తి మంత్రం సాధన చేసుకుంటే స్థిరంగా ఉండడం, మనసు స్థిరంగా ఉండడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం మనకున్న మార్గాలన్నీ ఏ మార్గంలో మనం వెళ్ళాలనుకుంటున్నాం ఆ మార్గాలన్నింటిలో కూడా మనకు నష్టం కలగకుండా ఆ మార్గం అంచె స్థానంలో వెళ్ళడానికి ఈ 15 రోజులు చాలా దోహదం చేస్తుంది కాబట్టి గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ మనకు ఈ రైతాంగాన్ని ఉన్నారంటే, రైతు అంటే ఇక్కడ మనకి ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, అగ్రో ఇండస్ట్రీ కానీ, ఆర్గానిక్ ఇండస్ట్రీలో కానీ, తర్వాత కుటీర పరిశ్రమలో కానీ, లఘు పరిశ్రమలో కానీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా మంచి ఫలితాలు ఈ 1వ తారీఖు నుండి కనబడుతుంది. ధాన్యం అమ్మే వాళ్ళకి మంచి లాభాలు రావడం ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. ఎన్నిప్పటికీ కొంతవరకు దక్షిణామూర్తి మంత్రం చదువుకున్న విద్యార్థులు కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో మొదటి స్టెప్గా సక్సెస్ఫుల్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.